బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ జేఏసీ సమావేశం డిమాండ్ చేసింది. తుని రోటరీ కళ్యాణ మండపంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ ఆదిశేషు మాట్లాడుతూ, రాష్ట్రంలో జనాభా తమాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన కులగణన జరగాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో బీసీలు ఉన్నప్పటికీ బీసీలను అణగదొక్కి అగ్రవర్ణాల వారు మాత్రమే రాజ్యాధికారాన్ని చెజిక్కించుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీసీ సంఘాలన్నింటినీ సంఘటితం చేసి సమస్యల సాధన కోసం పోరాటం సాగిస్తామని ప్రకటించారు. అట్టడుగు వర్గాల్లో ఉన్న బీసీలకు మేలు జరిగే విధంగా జేఏసీ పాటుపడుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఏ రాజకీయ పార్టీకి తాము వ్యతిరేకం కాదని, ఎవరినీ విమర్శించమని, అలాని బీసీల చోటుకు వస్తే ఎవరిని వదిలేదు లేదని హెచ్చరించారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు బి ఆనందయ్య మాట్లాడుతూ, బీసీల సమస్యలు పరిష్కరించేందుకు సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉందన్నారు. బీసీల సత్తా చాటేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సదస్సులు నిర్వహించి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఆయుర్వేద మందును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ నేతలు పి వెంకట్రావు, వి పైడారావు, టి శ్రీనివాసరావు, యనమల కృష్ణుడు, ఎస్ లావరాజు, యనమల మాధవి, డాక్టర్ పాండురంగారావు, పి గోవిందరావు, కరీళ్ల గణపతిరావు, జి సత్యనారాయణ, జాన గౌరీశంకర్, కోడ వెంకటరమణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనందరం ఒక తల్లిబిడ్డలో, మనందరం అన్నదమ్ములం, మనందరం అవసరమైనప్పుడు అందరం కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఈ జాతికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తుల్ని తీసుకొని జేఏసీ ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలోనే మరి ప్రతి జిల్లా కూడా మంచి విద్యార్థులు, సేవా తత్పరతలు మాత్రమే, సేవా గుణాలు ఉన్నటువంటి వారు మాత్రమే దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లా తీసుకుంటే చాలా ఉన్నతమైన భావాలు లేని వ్యక్తులు, ఉద్యమ నాయకులు, స్పిరిట్ ఉన్న నాయకులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ సామాజిక స్పిరిట్ ఉంది, వీళ్ళలో మంచి లక్షణాలు ఉన్నాయి. ఏది ఇబ్బంది పెట్టుకున్న అందరికీ కమిట్మెంట్ పని, కానీ యూనిటీ అనేది లేదు. మళ్ళా ఐకమత్యమైన చెప్తే మనం గెలిపించుకుంటాం మన వాళ్ళని. కాబట్టి మనందరం అయితే ముందు ఎంతోమంది పెద్దలు చెప్పారని నేను చేస్తూ వన్ మినిట్తో ముగిస్తాను. మనం ఎన్ని చేసినప్పుడు కూడా మనకు కావాల్సింది కులాలందరి దగ్గరికి మేము ఒక టీంగా వెళ్ళిపోయి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు పడే బాధలు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఇవన్నీ తెలుసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేసి మరి వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళ నుంచి ఒకరిని తీసుకొని ఒక ఉన్నతంగా ఈ ప్రభుత్వాలు మీరు తెలియజేసినది చూడండి, మీరు ఏదో ఇచ్చే స్కీమ్ అంటున్నారు ఏంటారు ఏమి ఎక్కడ ఎంతమంది వెళ్తారు ఏంటనేది మీరు తెలియజేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళందరూ కూడా దీంతో రావడం జరిగింది. మరి ఆనందయ్య గారు అంటే నిజంగా ఆయన మన బీసీ కులంలో పుట్టినది మనం గర్వపడాలి. కానీ ఆయన దక్కనందుకు మనందరూ బాధపడాలి. ఎందుకంటే మరి ఈ అగ్రవర్ణ అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోండి, గవర్నర్ అధికార పార్టీ కాదు, లేకపోతే ప్రతిపక్షం ఏ పార్టీలు కూడా మరి ఆనందయ్య గారి దగ్గరికి వచ్చి ఆయన సత్కరించి అటువంటి ఉన్నతమైన వ్యక్తుల్ని కలిసి చేసిన దాఖలాలు అంత లేదు. ఎందుకు లేదు? మెడికల్ మాఫియాకి భయపడి మాత్రమే. కాబట్టి ఒక బీసీ నుంచి ఒక ఉన్నతమైన వ్యక్తులు కనుక ఎదుగుతుంటే మరి ఎవరు ఓర్చుకోలేని పరిస్థితి నేటి సమాజంలో ఉంది. దానికి ఒకటే మార్గం, మనందరం ఐక్యమత్యంగా ఉండాలి. మనం ఎన్ని సంఘాలు ఉన్నా కూడా అందరం ఒకే కొన్ని ఈ ఎవరు ఎజెండా వాళ్ళది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కష్టపడుతున్నారు చేయండి. సమాజానికి ఉపయోగపడే విధంగా సంఘంలో తీసుకురావటమే మన ముందున్నటువంటి అసలు ప్రశ్న, నాయకత్వ లక్షణాలు. నేనైతే ఆయన ఇంటర్నేషనల్ క్లబ్లో ఉన్నారు, సౌభాగ్య అని ఒక మంచి స్టార్ హోటల్ అధిపతి. ఆయనకి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, లా కాలేజీలు ఉన్నాయి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు, పోటీ చేశారు. కాబట్టి
మరి మనందరం సహకరిస్తే భగవంత రాసిస్తుంటే బీసీ రాసిస్తుంటే నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడని కూడా నా ఆకాంక్ష. మరి ఆయన్ని పిలిస్తే నేను అడిగా వైజాగ్ లో ఎవరు ఉన్నారంటే మీ పేరు చెప్పారు కొంతమంది. ఆయన్ని నేను అడిగితే ఒప్పుకోను, నేను రానండి ఎన్నో చేశాను బిజీ టైం స్పెండ్ చేయలేను అన్నాను. అయినా నమ్మకల్లా